మేడం చెప్పండి, ఏదైతే ఈ హైడ్రా అంటే రెవెన్యూ అధికారులు వచ్చి మార్కింగ్ చేస్తా ఉన్నారు, కూల కొడుతా ఉన్నారు బిల్డింగ్, సో మరి ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకున్నారు మీరు ఇక్కడ, ఏం ఏం డిస్కస్ చేస్తారు? నాది వచ్చేసి ఇక నియర్ బై క్యారివెల్ హోమ్స్ నుంచి అండి, సొసైటీ మాది క్యారివెల్ హోమ్స్, నా పేరు సుమలత. యాక్చువల్గా ఇప్పుడు ఒక 2-3 మంత్స్ నుండి మోసీ బ్యూటిఫికేషన్ అని, హైడ్రా అని ఇవన్నీ ఏదేదో నడుస్తున్నాయి. మాకు మోసీ బ్యూటిఫికేషన్ తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా తెలీదు, ఎఫ్టిఎల్ అంటే ఏంటి తెలీదు, బఫర్ జోన్ అంటే ఏంటి తెలియదు. మాకు మేము ఇల్లు కట్టుకున్నది అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం, అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్సెస్ పే చేయాలో అన్ని ట్యాక్సెస్ పే చేస్తున్నాము. ఇప్పుడు సడన్గా వచ్చేసేసి నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇక్కడ, పాస్ట్ 4 అంటే మా తాతలు, మా నాన్న వాళ్ళు, నేను, నా పిల్లలు 4 జనరేషన్స్ నుండి నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని. ఇప్పుడు మీ ఇల్లు అక్రమ కట్టడాల్లో ఉన్నది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీది, పర్మిషన్స్ మీరే ఇచ్చారు కదా, మరి అలా ఎలా అంటారు మీరు? ఆ మాట ఎలా వస్తుంది అసలుకి? ఒకవేళ మీరు అది మా అక్రమ కట్టడం అయితే మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా ఇక్కడ, అవును, ఇన్ని గవర్నమెంట్స్ చేంజ్ అయినవి, ఎవరు ఏది అనలేదే, మీరెవరు వచ్చి అనడానికి? సరే మాది అక్రమ కట్టడాలు అంటున్నారు కదా, సోర్స్ చూపియండి, చూపియండి సోర్స్, సోర్స్ చూపియండి, మీది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది, ఏదైనా చెప్పండి, ఇది ఎఫ్టిఎల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది, ఇన్ని మీటర్స్ వరకు, ఈ తర్వాత మీది వచ్చింది, మీకు పర్మిషన్ లేదు, అసలు ఇంతకు ముందు వరకు ఎఫ్టిఎల్ అంటే ఏంటో లేదు, బఫర్ అంటే ఏంటో లేదండి, అలాంటి మేము పర్మిషన్ తీసుకున్నప్పుడు చెప్పలేరు కదా. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇచ్చారు అని అంటే వెరిఫై చేస్తారు, అవునా కదా? మరి ఇప్పుడు మా ఈఎంఐ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు, మరి రిజిస్ట్రేషన్ చేశారు కదండి, రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళే కదా, వాళ్ళకి తెలియదా ఏది ఎక్కడ ఉందని? ఇవ్వదు కదా, నేను 7 ఇయర్స్ నుండి ఉంటున్నా ఇక్కడ, నా సొంత ఇంట్లో నేను 7 ఇయర్స్ నుండి ఉంటున్నా. మరి అట్లాంటప్పుడు వచ్చేసి ఇది పర్మిషన్ లేని దగ్గర నువ్వు కట్టావు అని అంటే అది కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా. మరి అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా క్లియర్గా చెప్తున్నారా అని అంటే ఏమీ లేదు, అసలు వాళ్ళకే క్లారిటీ లేదు. నువ్వు వచ్చి పబ్లిక్ లోపలికి వచ్చి చెప్పు, ఒపీనియన్ తీసుకోవడం కాదు, ఇది నా ప్లాన్ ఆఫ్ యాక్షన్, నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను, నా దగ్గర ఇంత ఫండ్ ఉంది, నాది ఇది డ్రాయింగ్ చూపి, నువ్వు హైదరాబాద్ ఇది మోసీ బ్యూటిఫికేషన్ అంటున్నావు, నువ్వు ప్లాన్ చూపి, నీ ఫండ్స్ చూపి, నీ రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తున్నావు చూపి, మొత్తం అంతా అయిపోయిన తర్వాత లీగల్లీ పో. మాది అసలుకి ఇల్లీగలే కాదు, మీరు ఆ మాట అనకూడదు, అది అనడం తప్పు, మీ మాట మీరు వెనక్కి తీసుకోండి. మేము ప్రాపర్గా ఉంటున్నాం, ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాం, నేను ఇక్కడనే పుట్టినా పెరిగినా, పెళ్ళి పిల్లలు అంతా అయింది ఇక్కడేనాది, నేను మొత్తం తెలంగాణ బిడ్డనండి, నేను తెలంగాణ బిడ్డను, నేను నన్ను నా హైదరాబాద్ నుంచి నన్ను నా తెలంగాణ నుంచి మీరు ఎవరు తీసేయడానికి, అవునా కదా? మరి అది తప్పు, న్యాయం నువ్వు, నిన్ను మేము ఎన్నుకున్నాం, నువ్వు మాకు న్యాయం చేయాలి, నువ్వు నాకు మంచి చేస్తావని నిన్ను ఓట్లేసి ఎన్నుకున్నాము, నువ్వు మా గురించి ఫస్ట్ ఆలోచించు, ప్రాజెక్టులు అవన్నీ తర్వాత, ఫస్ట్ మా గురించి ఆలోచించాలి మీరు. లేదు ఇప్పుడు పీపుల్కి హామ్ అవుతుంది, ప్రాజెక్ట్ ఆపు, అంతేగాని ఇల్లులు గుల్లగొడతావా? ఎవరికైనా సరే ఒక మధ్యతరగతి లేడీస్కి హోమ్ అనేది డ్రీమ్, మరి ఎవరికైనా సరే సొంత ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ మేము కింద మీద పడి ఏదో ఒక రకంగా చేసుకొని మా ఇల్లు మేము నిలబెట్టుకుంటే అని వచ్చి తీసేస్తా అంటున్నావే, నా ఇల్లు నాకు వస్తుందా మళ్ళీ, వస్తుందా? అంత ఇల్లు నేను మళ్ళీ నిలబెట్టగలనా? నేను నా భర్త, నేను నా భర్త ఎంత కష్టపడి దాన్ని కట్టుకున్నామో అది మాకు తెలుసు, నీకేం తెలుసు? నొప్పి మాకైతుంది, నీకు అవుతుందా నొప్పి? నీకు అయితే తెలుసా ఇప్పటివరకు ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తుండే? ఎంతమంది ఆడబిడ్డలు ఏడుస్తలేరు, ఏడుస్తున్నారా లేదా? ఆలోచించాలి కదా మరి, ఆడబిడ్డలు ఇప్పుడు తెలంగాణ అంటే ఆడబిడ్డలది, మెయిన్గా ఆడబిడ్డలది, తెలంగాణ ఆడబిడ్డ నేను, అదే తెలంగాణ బిడ్డ నేను అడుగుతున్నాను, ఇది నా రైట్, నేను అడుగుతున్నాను, నాకు న్యాయం చెయ్యి, నువ్వు నిన్ను నేను ఎలక్ట్ చేసుకున్నా, నువ్వు నాకు న్యాయం చేయాల్సిన బాధ్యత నీది, నువ్వు నాకు న్యాయం చెయ్యి. ఒకవేళ నిజంగా సంబంధించిన బుల్డోజర్లు వచ్చి కూల కొడితే మరి మీ స్టాండ్ ఏంటి? అంత సీన్ లేదు, ఎవరిని లోపలికి రానియా, ఎవరిని రానియా, ఇక్కడ మొత్తం గంటిపేట నుండి మొత్తం ఓల్ సిటీ దాకా మా వాళ్ళు ఉన్నారు, అందరినీ పిలుస్తా, అందరినీ పిలుస్తా నేను, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ని పిలిచి నిలబెడతా నా గేట్ దగ్గర, అంత సీనే లేదు, అది జరగని పని, అట్లాంటివి ఏమి ఆలోచించొద్దని చెప్పండి అంతే.
అది జరగని పని, అది జరగని ఇయ్యం కూడా మేము లోపల కూడా ఎంటర్ గారు చూసారు కదా. ఇక్కడ స్థానికులు అయితే అటు మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు, ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మాకు సంబంధించిన భూములన్నిటి ఎవరైనా కూల్చడానికి వస్తే మాత్రం వాళ్ళ సంగతి చూస్తామని కూడా చెప్తా ఉన్నారు.